తిరిగి మళ్ళీ తప్పుడు ప్రచారం. జైలుకి వెళ్ళినప్పుడు ఇంత బరువు ఉండేవారు, జైలు నుంచి వచ్చేసరికి జైలుని ఇంకా జైల్లో ఈరోజు నిన్న వారు ఫ్యామిలీ మెంబర్స్ ట్వీట్లు చూసాం 5 కేజీలు బరువు తగ్గిపోయారని. ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు బరువు సహజంగా ఒక ఖైదీని లోపల పెట్టేటప్పుడు సహజంగా చూసేటువంటిది ఆ బాడీ వెయిట్ ఎంత ఉంది, మిగిలినటువంటి వారి హెల్త్ ఎలా ఉందనేటువంటి అన్నీ చెక్ చేసే జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు గారిని గత నెల 10వ తారీఖు 11వ తారీఖు ఎప్పుడైతే రిమాండ్కి తీసుకున్నారో ఆ రోజు ఆయన బరువు 66 కేజీలు. ఈరోజు బరువు మా సంబంధించినటువంటి అధికారులు చెప్పారు, నేను అఫీషియల్గా చెప్తున్నాను, నేను సరదాగా చెప్పట్లా. ఆయన బరువు 67 కేజీలు, కేజీ పెరిగాడు జైల్లో. ఆయన మరి ఇంట్లో బాగా చూసుకుంటున్నట్ట, జైల్లో బాగా చూసుకుంటున్నట్ట? ఎవరికి లేని అనుమానాలు కుటుంబ సభ్యులకు ఎందుకు వస్తున్నాయి అనేది మా అనుమానం. ఈరోజు వారి కొడుకు, వారి భార్య, వారి కోడలు, వారి మరిదిగా బామ్మరిది గారు వీరందరి వాళ్ళ ట్వీట్లు చూస్తే లైఫ్ ఎట్ రిస్క్ ఎట్ ఆఫ్ సిబిఎన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ నడుపుతూ ఉన్నారు. మాకెవరికి అనుమానం లేదు, ఆయన లైఫ్కి ఏం రిస్క్ ఉంటుంది అనేటువంటిది మాకు అనుమానం లేదు. ఎందుకంటే ఆయన 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్కడా లేనటువంటి భద్రతతో ఆయన భద్రంగా ఉన్నాడు అక్కడ. ఎవరికి లేనటువంటి అనుమానాలు మీకెందుకు వస్తున్నాయి? అసలు మా అందరికీ మీ మీద అనుమానం వస్తుంది. నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఒక సలహా లేకపోతే ఒక అభిప్రాయం, అసలు చంద్రబాబు నాయుడు గారికి రోజు ఏదైతే కోర్టు ఒక అవకాశం ఇచ్చిందో, ఇంటి నుంచి భోజనం తినేటువంటి దానికి అవకాశం ఇచ్చింది, నేను మీ ద్వారా జైలు అధికారులు కోరుతా ఉన్నా, నా వ్యక్తిగతంగా కోరుతా ఉన్నా, నాకెందుకు వారి మీద అనుమానం ఉంది? ముందు ఆ లొకేషన్ కూర్చోబెట్టి ఆయన తండ్రికి పంపించినటువంటి ఆ భోజనం ఏదైందో, రోజు ఆ పప్పో లేకపోతే ఇంకోటో ఏదైతే ఆయన రోజు తింటున్నాడో, ముందు ఈయనతో తినిపించి తర్వాత ఆయన తండ్రితో తినిపించాలన్నటువంటిది నా అభిప్రాయం. లేకపోతే ఎవరికి లేని అనుమానాలు మీకెందుకు వస్తున్నాయి? 66 కేజీలతో వచ్చినటువంటి వ్యక్తి 67 కేజీలు, కేజీ బరువు పెరిగాడు ఆయన. ఎంత బాగా ఆయన ఉన్నాడు, నిన్న డాక్టర్లు కూడా ఇచ్చారు ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, అంత బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పి డాక్టర్లు ఇచ్చారు. మీరు ఒక పక్క ఆయన్ని వదిలేసి తీసుకొని వచ్చి ఈ ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం ఇచ్చేయడమే నాకు తెలియగలుగుతాను.